సమర్పిస్తున్న వారు శారదాంబా జ్యువెలర్స్ నర్సరావుపేట. నమస్కారం, వెల్కమ్ టు జీసీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎల్బి మార్కెట్ సెంటర్ లో ఎంఐఎం నాయకుల ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధం, వాసవి డిగ్రీ కళాశాల 15వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ జబర్దస్త్ టీమ్, మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా ఆధ్వర్యంలో 650 మంది గర్భిణీ స్త్రీలకు అన్నదాన కార్యక్రమం, బీసీల సంక్షేమము అభివృద్ధి వైకాపాతోనే సాధ్యమని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక వైకాపా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, సీమాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ అంకిరేకుల ఆదిశేషు మాట్లాడారు. వారితో పాటు నాయకులు డి మల్లికార్జునరావు, వల్లెపు నాగేశ్వరరావు, షేక్ హుస్సేన్, వేముల శివ, కౌన్సిలర్లు మీరావళి, మార్చిశెట్టి మోహన్లు సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 17వ తేదీన ఏలూరులో బీసీ గర్జన మహాసభ జరుగుతుందన్నారు. గత ఏడాది కాలంగా 10 మందికి పైగా అధ్యయన కమిటీ బీసీ సమస్యల పరిష్కారానికై చేసినటువంటి అభిప్రాయ సేకరణపై వైఎస్ జగన్ మహాసభలో మేనిఫెస్టో ద్వారా ఏం చేయదలుచుకున్నారో తెలియజేస్తారన్నారు. 17న జరిగే బీసీ గర్జన సభకు వేలాదిగా తరలి వచ్చి విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 50% జనాభా బీసీ కులాలకు సంబంధించి 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చాడు. దాదాపు 600 హామీలు ఇచ్చాడు. బీసీ కులాలకు దాదాపు 120 హామీలు ఇచ్చాడు. హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా 4 సంవత్సరాలు పరిపాలన చేసి తీరా 2 నెలల ముందు ఆయన ఇష్టం వచ్చినట్టు వరాలు లేకపోతే హామీలు మళ్ళీ జీవోలు ఇవన్నీ కూడా తీసుకురావడం చూస్తే కేవలం ఎన్నికల కోసం బీసీలను ఉపయోగించుకుంటున్నాడు. ఒక ఓట్ బ్యాంక్ కోసం బీసీలను ఉపయోగించుకుంటున్నాడు తప్ప ఎక్కడ కూడా బీసీలకు న్యాయం చేసే విధంగా ఎన్టీ రామారావు గారు నిజంగా బీసీలకు సహాయం చేశారు. కానీ ఇప్పుడున్నది ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం పార్టీ కాదు, ఇప్పుడున్నది నారావారి తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకున్న నీచమైన స్థాయికి దిగజారిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తి ఈరోజు బీసీలకు న్యాయం చేస్తున్నాడంటే బీసీ కులాలు ఎక్కడా కూడా నమ్మే పరిస్థితిలో లేదు. ఈరోజు బీసీ వర్గీయులందరికీ కూడా మేము విన్నవించుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాజకీయంగా బీసీలకు పెద్దపీట వేయాలని చెప్పి ఈరోజు ముందుకు వచ్చారు. ఎన్నడూ లేని విధంగా ఈరోజు గుంటూరు వెస్ట్ స్థానం వడ్డర్లకు కేటాయించడం, అదేవిధంగా చిలకలూరుపేట మరి ఒక మంత్రి గారి మీద ఇవాళ ఒక బీసీ కులానికి సంబంధించిన విడుదల రజనీ గారిని ఈరోజు పోటీకి నిలబెట్టడం, అట్లానే రాష్ట్రంలో దాదాపు 4-5 పార్లమెంట్ సీట్లు ఈరోజు బీసీలకు ఇస్తామని ఆల్రెడీ ప్రకటించారు. అనంతపూర్ జిల్లా అనంతపూరు, అట్లానే హిందూపురం, కర్నూలు, ఈరోజు ఆల్రెడీ రాజమండ్రి, అట్లానే ఇంకా ఉత్తరాంధ్రలో కూడా కొన్ని సీట్లు బీసీలకు కేటాయించాల్సి ఉంటుంది. ఇవన్నీ చూస్తే రాజకీయంగా ఈరోజు ఎప్పుడో ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము హామీలు ఇవ్వటం కాదు, ఇవాళ చేతుల రూపంలో తన చేతల ద్వారా ఈరోజు బీసీలకు పెద్ద పీట వేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా నవరత్నాల్లో బ్రహ్మాండమైన పథకాలు పెట్టారు. ఇవాళ బీసీ మహిళలకి 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తుంది, పెన్షన్ కూడా 3000 రూపాయలు ఇవ్వడం మరి ఎప్పుడూ లేని విధంగా సాధారణంగా 65 సంవత్సరాలకి ఇస్తున్న పెన్షన్ని ఇవాళ 45 సంవత్సరాలకే బీసీ మహిళలకు కేటాయించడం అనేది నిజంగా బీసీ వర్గాలు ఇవాళ ఎంతో మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు కార్పొరేషన్ లోన్లు పెట్టుకుంటే బ్యాంకుల చుట్టూ తిరగటం, ఆ కాగితాలు ఉన్నాయా, ఈ కాగితాలు ఉన్నాయా, ఏ షాపులు ఉన్నాయా లేదా అని చెప్పి బ్యాంకుల వాళ్ళు చివరికి లోన్లు ఇవ్వకుండా అనేక మంది ఈరోజు వెనక్కి రావడం జరుగుతుంది. అలాంటిది ఏమి లేకుండా ఈరోజు బ్యాంకులకు వెళ్లకుండా నేరుగా కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్క బీసీ మహిళకి 45 సంవత్సరాలు దాటిన మహిళకి 75,000 రూపాయలు కార్పొరేషన్ ద్వారా వీళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అప్పు కాదు, డబ్బులే నేరుగా నగదు రూపంలో చెల్లింపబడుతుంది. కాబట్టి సోదరులారా, బీసీ సోదరులందరికీ కూడా
ఈరోజు ఆలోచించండి, ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, తప్పకుండా మీ అందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్తాను. అంతేకాదు ఈ రాష్ట్రంలో 11 మంది నిపుణులతో అధ్యయన కమిటీ వేసి వాళ్ళు ఈ రాష్ట్రం అంతా పర్యటించి అన్ని చోట్ల కూడా బీసీ కులాలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేయడం, అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీసీ కులాల యొక్క సమస్యల్ని వాటి యొక్క పరిష్కార మార్గాల్ని అన్నీ కూడా విపులంగా ఈరోజు బీసీ కులాలతో చర్చించి ఒక డ్రాఫ్ట్ తయారు చేయడం. ఈ డ్రాఫ్ట్ని మరి జగన్మోహన్ రెడ్డి గారికి అందించారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు అంటే 17వ తారీఖున ఏలూరులో బీసీ గర్జన మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క మహాసభలో బీసీలకి ఈ యొక్క మేనిఫెస్టో ద్వారా ఏమి చేయాలో ఆయన ఆ రోజు ప్రకటిస్తారు. తప్పకుండా మీ అందరికీ కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే బీసీ కులాలన్నింటికీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానన్నారో, చంద్రబాబు నాయుడికి బీసీ కులాలు అప్పుడే గుర్తొచ్చి 2 నెలల ముందు ఇవాళ బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని జీవో దేవతం ప్రకటన చేయడం చూస్తాం. అదేవిధంగా ఎక్కడైనా ఎవరైనా బీసీ కులాలకి అసెంబ్లీ సీట్లు ఇవ్వలేకపోతే వాళ్ళకి తప్పకుండా చట్టసభలకు పంపించి ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని చెప్పి ఆల్రెడీ మా తన పార్టీ ప్రకటన చేసింది. సో ఈ విధంగా అన్ని కులాల వారికి కూడా న్యాయం జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా ఎమ్మెల్సీలు ఇవ్వటం, చట్టసభలకు పంపించడం, ఇవన్నీ కూడా తప్పకుండా ఆయన మాట మీద నిలబడే వ్యక్తి, మాట ఇస్తే వెనక్కి పోయే వ్యక్తి కాదు, మడమ తప్పని వ్యక్తి, తప్పకుండా ఇవన్నీ కూడా న్యాయం చేస్తారు. అందువల్ల రేపు 17న ఏలూరులో జరగబోయే మహాసభకి బీసీ గర్జనకి వేలాది సంఖ్యలో నరసరావుపేట నియోజకవర్గం నుంచి వేలాది సంఖ్యలో ఈ కార్యక్రమం పాల్గొని ఈ యొక్క బీసీ గర్జన్ని విజయవంతం చేయవలసిందిగా బీసీ సోదరులందరికీ కూడా పత్రికల ద్వారా మీ ద్వారా ఈరోజు వినవించుకుంటున్నాను. ధన్యవాదాలు. కనపర్తి బావి దగ్గరలోని ఆర్సీఎం చర్చి నందు వైఎస్ఆర్సిపి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సాతులూరి సుజాత పాల్, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2వసారి శాసనసభ్యులుగా గెలవాలని, మంత్రిగా చూడాలని మోకాళ్ల మీద గేటు ముఖద్వారం నుంచి చర్చి లోపల వరకు నడిచి వెళ్లారు. అనంతరం డాక్టర్ గోపిరెడ్డి దంపతులు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపిరెడ్డి సుస్మిత, రత్నపాల్, మిట్టపల్లి రమేష్, మాజీ జెపిటిసి శ్రీను, అంబేద్కర్, రామారావు, చిట్టిబాబులు పాల్గొన్నారు. నరసరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్లో మున్సిపల్ చైర్పర్సన్ నాగసరపు సుబ్రాయ్ గుప్తా, వారి తండ్రి కీర్తిశేషులు నాగసరపు రామారావు జ్ఞాపకార్థంతో గర్భిణీ మహిళలకు సుమారు 650 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి స్వయంగా మున్సిపల్ చైర్పర్సన్ నాగసరపు సుబ్రాయ్ గుప్తా, వారి తనయులు రూపేష్ గుప్తా, రామ్దేవ్ గుప్తా వడ్డించడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ చైర్పర్సన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమము ప్రతి నెల 9వ తేదీన ఉదయం 12 గంటలకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి గవర్నమెంట్ హాస్పిటల్ కమిటీ సభ్యులు నాగసరపు శ్రీనివాసరావు, ఎస్ఎన్ఎన్ కాలేజ్ ఎస్సీ మేనేజర్ రాజు మరియు ఎన్సీసీ క్యాడెట్స్ పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆసుపత్రిలో కీర్తిశేషులు మా నాన్నగారు నాగసరపు రామారావు గారి జ్ఞాపకార్థం ఇక్కడ ప్రతి నెల కూడా 9వ తారీఖు గవర్నమెంట్ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు మరి చెకప్ కోసం వస్తుంటారు. మరి వారి అందరికి కూడా సుమారు 600 మందికి అన్నదాన కార్యక్రమం అంటే స్వీట్ కేసరి, పులిహార, సాంబార్నం, అట్లాగే దద్దోజనం ఈ అన్నింటిని కూడా మరి వారికి ఈ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా ఇది 3వ నెల, 2 నెలలు కూడా అంతకుముందు జరిగింది, 3వ నెల చేస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా ప్రతి నెల 9వ తారీఖు మన గవర్నమెంట్ ఆసుపత్రికి మరి పరీక్షల కోసం వచ్చే ప్రసవించే గర్భిణీ స్త్రీలందరికీ కూడా మరి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే మా నాన్నగారి నాగసరపు రామారావు జ్ఞాపకార్థం మరి ఇలాంటి కార్యక్రమాలు కాకుండా మెడికల్ ఐ క్యాంపులు కూడా ప్రతి సంవత్సరం కూడా జరపటం, అట్లాగే వారి జ్ఞాపకార్థం కూడా ఈ మంచినీటి ట్యాంకర్లు కాలనీలన్నింటిని కూడా ఉచితంగా సప్లై చేయబడుతుంది. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు అందరూ కూడా వినియోగించుకో కోరుతూ ముఖ్యంగా మన పట్టణంలో ఎంతోమంది మరి డోనర్స్ ఉన్నారు కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలను చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ హాస్పిటల్కి వచ్చే వాళ్ళందరూ కూడా ముఖ్యంగా
ఈ రోజున వచ్చిన గర్భిణీ స్త్రీ అంటే ప్రెగ్నెన్సీ గర్భిణీ స్త్రీలందరూ కూడా మంచి బిడ్డల్ని కణాలని కోరుకుంటూ వారు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తాం. ఈ 3 నెలల కార్యక్రమాలన్నింటినీ కూడా మాతో పాటు మా అబ్బాయిలు ఊపై చూస్తా, రామ్ దేవుతా, వాళ్ళ ఫ్రెండ్స్, అట్లాగే ముఖ్యంగా ఈ గవర్నమెంట్ ఆసుపత్రి కమిటీ మెంబరు నాసర్ శివసత్యనారాయణ గారు, అట్లాగే మా ఎన్సీసీ ఆఫీసర్ మేజర్ రామకృష్ణరాజు గారు, అట్లాగే ఎన్సీసీ క్యాడెట్స్, అట్లాగే మా కాలేజీ నాన్ టీచింగ్ కానివ్వండి, అట్లాగే మా టెంపుల్ వీళ్ళందరూ కూడా మరి సహకరిస్తున్నందుకు వారికి కూడా అభినందన తెలుపుకుంటున్నాను. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గుంటూరులో జరిగే సభకు వస్తున్న సందర్భంగా ఆయన రాకను నిరసిస్తూ స్థానిక ఎల్బీ మార్కెట్ సెంటర్లో ఎంఐఎం నాయకులు శనివారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. నాయకులు పటన్ నాసర్ వలీ, మౌలాలి మస్తాన్ వలీ, దరియా వలీ, కరీం, గోదా జాన్పాల్, జయరాం, కందికట్టు కృష్ణ, బాదుగున్నల శ్రీనివాసరావు కార్యక్రమంలో పాల్గొన్నారు. 2014లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారని బీజేపీ మోసం చేయడం జరిగిందన్నారు. రాష్ట్రానికి ఏం చేశారని ప్రధాని గుంటూరు వస్తున్నారని ప్రశ్నించారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం వంటి హామీలను అమలు చేయలేదని వారు విమర్శించారు. నోట్ల రద్దు, జీఎస్టీ పన్నులతో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని వారు విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను వారు దగ్ధం చేశారు. ప్రధాని సభలో నల్ల జెండాలను ప్రదర్శిస్తామని వారు తెలిపారు. శంకుస్థానప్పుడు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపనకి మట్టి నీరు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను దెబ్బతీసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని అన్న నరేంద్ర మోడీ నేటి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఎటువంటి లబ్ధి చేకూర్చకపోగా రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాగే ఈరోజు రేపు గుంటూరుకి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ మొహం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాడో, ఏ మొహం పెట్టుకొని సభ పెడుతున్నాడో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీరంతా గమనించండి, ఇలాంటి మోసకారి మాయకారి ప్రధానమంత్రి ఈ దేశంలో ఎప్పుడు కూడా ఎవడు కూడా చూడని విధంగా తయారైన ప్రధానమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది నరేంద్ర మోడీనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను మార్కెట్ సెంటర్లో తగలబెట్టడం జరిగింది. కారణం, నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి రావద్దు, మరొకసారి ఆంధ్ర ప్రజలకు మోసం చేయవద్దని చెప్తూ నిరసన వ్యక్తం చేశాం. అలాగే ఈరోజు రేపు జరగబోయే సభను కూడా మాకు చేతనైనంత వరకు అడ్డుకుంటాం. అలాగే ప్రతి ఒక్క ఆంధ్రుడు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ నరేంద్ర మోడీ యొక్క సభను అడ్డుకోవాల్సిందిగా ఎంఐఎంకు పిలుపునిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు ఏఎం రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సంయుక్త ఆధ్వర్యంలో 9వ తేదీన జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించటకు ఈ ఉద్యోగ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాబ్ మేళాకు నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ అజేష్ చౌదరి మరియు ఏఎం రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కార్యదర్శి శ్రీమతి అట్లూరి శాంతి శ్రీనివాసరెడ్డి గారు హాజరయ్యారు. ఈ జాబ్ మేళాకు నైపుణ్యాభివృద్ధి సంస్థ సిబ్బంది, ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్స్ డాక్టర్ ఎం రామకృష్ణ మరియు డాక్టర్ ఎంఎస్ సుధాకర్ బాబు గారు, ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ వి భార్గవరామ్ మరియు ఏఎం రెడ్డి మెమోరియల్ కాలేజ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ గవర్నమెంట్ వారు యువతకి ఇస్తున్న అద్భుతమైన అవకాశాన్ని మా ఏఎం రెడ్డి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత్రి అయిన శ్రీమతి అట్లూరి శాంతి గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరగడం అనేది చాలా సంతోషకర విషయం. అంతకంటే సంతోషకర విషయం ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ కంపెనీలు, అలాగే వివిధ జిల్లాల నుంచి, స్టేట్లో ఈవెన్ దివిసీమ నుంచి అక్కడ వైజాగ్ నుంచి కూడా వచ్చారు ఇక్కడికి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు అందరికీ మరియు వారిని ఎంతో ప్రోత్సహించి ఇక్కడికి పంపించిన ఆ విద్యా సంస్థలకి, వారి మేనేజ్మెంట్ వారికి కానీ ప్రత్యేకంగా ఈ ఏపీ స్టేట్
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి తరఫున మరియు మా ఏఎం రెడ్డి విద్యా సంస్థల తరఫున మరొకసారి కృతజ్ఞత తెలియపరుస్తున్నామండి. ఇటువంటి సువర్ణ అవకాశాలు గవర్నమెంట్ ద్వారా చాలా చాలా యువతకి రావాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. ఏపీఎస్ఎస్డిసి మరియు ఏఎం రెడ్డి సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మెగా జాబ్ మేళాకి చాలా విశేష స్పందన తగిలింది. దాదాపు ఇవాళ మనం చూసామంటే 1000 మంది పైగా జనాలు చాలా చోట్ల నుండి వచ్చినారు, చాలా జిల్లాల నుంచి కూడా వచ్చినారు. కేవలం గుంటూరు విజయవాడ నుంచే కాకుండా చాలా జిల్లాల నుంచి, దూరం ప్రాంతాల్లో ఉన్న జిల్లాల నుంచి వచ్చినారు. మా మీద ఎంతో నమ్మకం ఉంచి ఇటువంటి జాబ్ మేళాలకు అటెండ్ అయినందుకు చాలా ధన్యవాదాలు. ఏదో జాబ్ మేళా చేశాము సాయంత్రానికి పంపించేశామని కాకుండా, జాబ్ మేళా అటెండ్ అయ్యి ఎవరైతే ఉద్యోగ ఈ అర్హత పొందుతారో వాళ్ళందరికీ నియామక పత్రాలు అందజేయడం తొలిసారిగా మేము తీసుకున్నాము. మేము మాకు ఫస్ట్ వచ్చి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు వచ్చి ఏదో జాబ్ మేళా చేస్తామంటే, సార్ మాకు ఇలా కాదు, మాకు స్కిల్ డెవలప్మెంట్ జాబ్ మేళా చేసిన వెంటనే మాకు నియామక పత్రాలు ఇస్తేనే దానికి ముందుకు తీసుకెళ్ళగలమని తీసుకున్నాం. దీని కారణంగా మాకు చాలా విశేష స్పందన వచ్చింది. మమ్మల్ని నమ్మి ఇంతమంది జనాలు ఇంత దూరం నుంచి వచ్చినందుకు మేము వాళ్ళందరికీ న్యాయం చేస్తాం. ఎలా లేదన్నా ఒక వచ్చిన వాళ్ళల్లో ఎవరైతే దాని ఉద్యోగ అర్హతకు సరిపడదు ఉంటారో వాళ్ళందరికీ తప్పకుండా నియామక పత్రాలు అందజేసి సాయంత్రం ఇళ్లకు పంపిస్తాం. ఎవరిని కూడా నిరాశపరిచి పంపించాల్సిన అనుకోవటం లేదు. ఎందుకంటే మీరు చూసారంటే 22 కంపెనీలు వచ్చినాయి, జెన్ప్యాక్, పోలారీస్, కోవలెంట్ ల్యాబ్స్ వంటి ఎంఎన్సి బహుళజాతి సంస్థలు కూడా చాలా వచ్చినాయి. ఈ సంస్థలన్నింటిలో కూడా వాళ్ళ వేకెన్సీస్ కూడా 2000 పైనే ఉన్నాయి. కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ దాదాపు నియామక పత్రాలు అందజేయాలనేది మా ఏకైక ఉద్దేశం. ఇప్పటివరకు 1000 మంది పైగా వచ్చున్నారు, వివిధ జిల్లాల నుంచి వచ్చున్నారు. 24 కంపెనీల కోసం 1000 మంది పైగా జనాలు వివిధ జిల్లాల నుంచి వచ్చున్నారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్ చూద్దాం. 25 సంవత్సరాలుగా తరగని అభిమానంతో మమ్మల్ని ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్ళకి వందనం అభివందనం. మీ శారదాంబా జ్యువెలర్స్ సిల్వర్ జూబ్లీ సంవత్సరంలోకి అడుగుడుతున్న శుభ సందర్భంగా మీకిదే మా హార్దిక స్వాగతం. శారదాంబా జ్యువెలర్స్, 25 సంవత్సరాల నమ్మకం, నాణ్యత, నైపుణ్యతల కలయిక. అద్భుతమైన కలెక్షన్లు, అపురూపమైన డిజైన్లు, మనసుతో చేస్వర్ణాభరణాలు మీకోసం ప్రత్యేకం. జునాగఢ్ లేజర్ కటింగ్ వడ్డాణాలు, హస్తకండ్ వంకీలు, కాంబోడియా కటింగ్ ఇటాలియన్ చైన్స్, లేడీస్ అండ్ జెంట్స్ కు స్విస్ వాచీలు, లయన్ ఉంగరాలు మరియు బ్రాస్లెట్స్, సెమంతిక్ కాస్టింగ్ చోకర్ మరియు లాకెట్స్, కాశీకాయ గొలుసులు, రింగుల చంద్రహారాలు, ట్రైమోషన్ స్టోన్స్ రాళ్లహారాలు, టెంపుల్ వర్క్ యాంటిక్ హారాలు, పుష్కర్ వర్క్ సీఎల్ హారాలు, పచ్చవర్క్ రాళ్లహారాలు, సినార్ వర్క్ గుండుమాల హారాలు, బోనం యాంటిక్ హారాలు మరియు నెక్లెస్లు, సిఎన్సి ఫుల్ ఫ్యాన్సీ గాజులు, ఓఆర్ఓ రేడియం ఫ్యాన్సీ గాజులు, మకర్ కటింగ్ జెంట్స్ కడియాలు, మిక్కీ మౌస్ ఫ్యాన్సీ బేబీ బ్రాస్లెట్స్, సింగర్ ఫ్యాన్సీ నల్లల గొలుసులు, యాంటిక్ ట్రైమోషన్ నల్లల గొలుసులు, పికాసా కటింగ్ జెంట్స్ బ్రాస్లెట్స్, నిజాం లేడీస్ కడియం బ్రాస్లెట్స్ మొదలగునవి. లేటెస్ట్ మోడల్ డిజైన్స్ కొరకు విచ్చేయండి. పల్నాడులోని అతిపెద్ద బీఐఎస్ హాల్ మార్క్ స్వర్ణాభరణాల ఎక్స్క్లూజివ్ షోరూమ్ శారదాంబా జ్యువెలర్స్, ఎసి మెయిన్ రోడ్, నర్సరావుపేట. మెనసిక్ పార్ట్నర్ నాగసర్పు సుబ్బరాయ్ గుప్తా, నర్సరావుపేట మున్సిపల్ చైర్పర్సన్. పార్ట్నర్స్ నాగసర్పు రూపేష్ గుప్తా అండ్ చిట్టిప్రోలు చంద్రశేఖర్ రావు. వెల్కమ్ బ్యాక్. వాసవి క్లబ్ నర్సరావుపేట సీనియర్ సిటిజన్స్ ప్రెసిడెంట్ కొత్త వెంకటేశ్వర్లు మరియు వాసవి క్లబ్ నర్సరావుపేట ప్రెసిడెంట్ డివిసి గుప్తా ఆధ్వర్యంలో నేడు వాగ్దేవి జూనియర్ కళాశాల ఇంటర్ విద్యార్థి ఆత్మకూరి జగదీష్ బాబుకు కాలేజ్ ఫీజు నిమిత్తం సన్నిధి వెంకట రామకోటేశ్వరరావు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు, కళాశాల యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ నర్సరావుపేట మరియు వాసవి క్లబ్ నర్సరావుపేట సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో మా డైరెక్టర్ అయినటువంటి సన్నిధి రామకోటేశ్వరరావు గారి స్పాన్సర్షిప్ తోటి ఆత్మకూరి జగదీష్ బాబు అనే ఒక అబ్బాయికి వాగ్దేవి జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఆ అబ్బాయికి 10th లో 9.8 GPA వచ్చింది. ఫస్ట్ ఇయర్కి ఫీజు మొత్తం కూడా సన్నిధి రామకోటేశ్వరరావు గారు అడాప్ట్ చేసుకున్నారు. యాక్చువల్గా 28,000 రూపాయలు ఫీజు అయితే వాగ్దేవి యాజమాన్యం వాళ్ళు 15,000కే ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఆ 15,000 మొత్తం కూడా సన్నిధి రామకోటేశ్వరరావు గారు అడాప్ట్ చేశారు, మొత్తం ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ జూలైలో 5,000 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అని చెప్పేసి ఇచ్చాము. ఫైనల్ ఇన్స్టాల్మెంట్ ఈ సమయప్పుడు 10,000 ఇస్తున్నాము. దానికి వాగ్దేవి యాజమాన్యం వాళ్ళకి, సన్నిధి రామకోటేశ్వరరావు గారికి, మా మిత్ర బృందానికి, మా సభ్యులకి అందరికీ మా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాము. అలానే మా వాసవి క్లబ్ నర్సరావుపేట మెయిన్ క్లబ్ ప్రెసిడెంట్ డివిసి గుప్తా గారికి వాళ్ళందరి సహకారానికి మేము సదా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడే వాగ్దేవి వాళ్ళ యాజమాన్యం వాళ్ళు ఒక ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయికి వాళ్ళ నాన్నగారికి ఏదో యాక్సిడెంట్ అయ్యి ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి అంటున్నారు.
పూర్తిగా చాలా పూర్ అని చెప్పేది అన్నారు. ఆ అమ్మాయికి కూడా మేము సుమారు ఒక 10,000 దాకా కాంట్రిబ్యూట్ చేయడానికి సహాయక సహకారాలు అందిస్తామని అవకాశం ఉంటే రేపు వసంత పంచమి సరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా రేపు వసంత పంచమి రోజే ఇవ్వడానికి కూడా వెంటనే మేము ప్రయత్నాలు చేస్తామని ఇందు మూలంగా అందరికీ తెలియపరుస్తున్నాము. అందరికీ మా యొక్క ధన్యవాదాలు. అందరికి నమస్కారం. ఆత్మకూరి జగదీష్ బాబు అనే మా విద్యార్థికి మరి ఆర్థిక సహాయకరంగా మా కోడేశ్వరరావు గారు మరి ఆ విద్యార్థికి 15,000 రూపాయలని ఈరోజు బహుమానంగా కంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఆ విద్యార్థి భేదవర్గం నుండి రావడం వల్ల భేద కుటుంబం నుంచి రావడం వల్ల చదువుకోవడానికి మరి మెరిట్ స్టూడెంట్, 9.8 సాధించి సిజిపిలో ఈ రోజున ఆర్థిక పరిస్థితి వల్ల మరి జాయిన్ అవుదామా వద్దా అనుకునే మూమెంట్లో మరి వారు చేయించనివ్వటం వల్ల మళ్ళీ అదే స్టూడెంట్ ఈ సంవత్సరం 10 పాయింట్లు పొందడానికి రెడీగా ఉన్నాడు. ఆ అబ్బాయి చాలా మెరిట్ స్టూడెంటు, చాలా వినయ విధేయతలు కలిగిన స్టూడెంటు. మరి ఇవన్నీ గమనించి మేము మా రాయల్ శ్రీనివాసరావు గారు అదేవిధంగా మా మేనేజ్మెంట్ తరఫున మేము ముందు అబ్బాయికి అడ్మిషన్ ఇచ్చి మరి ఎవరైనా దాతలు ఉంటారా అని మేము ఎదిగినప్పుడు వాసవి క్లబ్ వారందరి యొక్క సహకారంతో ఆ బాబు చదువుకుంటున్నాడు. అదేవిధంగా ఒక పాప మరి బాగా పూరై వాళ్ళ నాన్నకి 2 యాక్సిడెంట్లో 2 కాళ్ళు ఇరిగిపోవడం వల్ల 2 ఇయర్స్ నుంచి మరి మంచంలోనే ఉన్నారు. ఆ పాపకు కూడా ఇప్పుడే మరి అనౌన్స్ చేశారు 10,000 రూపాయలు అని చెప్పేసి చాలా సంతోషకరం. మేము కూడా మా కాలేజీ నుంచి 50% నుంచి 60-70% ఫీజు రాయితీ ఇచ్చేస్తున్నాం. అంటే వాళ్ళు గవర్నమెంట్ తరఫున ఏదైతే ఫీజెస్ ఉంటాయో ఆ ఫీజు తప్ప కాలేజీ ఫీజుగా మేమైతే 1 రూపాయి కూడా ట్యూషన్ ఫీజుకి మేము తీసుకోవటం లేదు. అటువంటి విద్యార్థులు ఆల్మోస్ట్ కాలేజీ మొత్తం మీద 15 మంది విద్యార్థులు ఉన్నారండి. ఆ 15 మంది విద్యార్థులు కూడా ఎటువంటి ఫీజు లేదు. అదేవిధంగా స్పోర్ట్స్ ఉండి భేదవర్గం ఉంటే వాళ్ళకి 1 రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళకి స్పోర్ట్స్ ఒక 40 మంది స్టూడెంట్స్ని మేము కంట్రిబ్యూట్ చేస్తున్నామండి కాలేజీ నుంచి. ఇటువంటి అన్నీ కూడా చేయగలుగుతున్నాంటే మీ కొన్ని సంస్థల యొక్క సహకారంతో సాధ్యమవుతుందనేది మరొకసారి చేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. స్థానిక ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నందు ఫిబ్రవరి 9వ తేదీన సివిల్ ఇంజనీరింగ్ కు చెందిన రాయల్ అసోసియేషన్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ క్లబ్ ద్వారా 4 విద్యార్థి కోఆర్డినేటర్లు షేక్ కరిష్మా, నాగమణి, సునీల్ కుమార్ మరియు భాషా కరీముల్లా, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ గా శ్రీ ఎం చైతన్య చక్రవర్తి, తమ విభాగానికి చెందిన మ్యాగజైన్ ఈశ్వర్ కళాశాల కొరస్పాండెంట్ షేక్ కరీం మొహిద్దీన్, మేనేజింగ్ డైరెక్టర్ షేక్ మస్తాన్ షరీఫ్, ప్రిన్సిపల్ డాక్టర్ జి నాగమల్లేశ్వరరావు మరియు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సయ్యద్ కాసిం 9వ తేదీ శనివారం ఆవిష్కరించారు. ఈ మ్యాగజైన్ RACE 3 నామకరణం చేయడం జరిగింది. నర్సరావుపేటలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలో మొదటిగా ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఇటువంటి మ్యాగజైన్ ప్రారంభించడం జరిగిందని కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సయ్యద్ కాసిం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఇటువంటి మ్యాగజైన్ తయారు చేయడం ద్వారా విద్యార్థులలో నూతన ఆవిష్కరణలను సృజనాత్మకంగా ఆలోచించడం మరియు ఎడిటింగ్ ఎలా చేయాలి మొదలగు విషయాలను నేర్చుకుంటారని కొరస్పాండెంట్ షేక్ కరీం మొహిద్దీన్, మేనేజింగ్ డైరెక్టర్ షేక్ మస్తాన్ షరీఫ్ తెలిపారు. స్థానిక కృష్ణమేడి డిగ్రీ కళాశాల విద్యార్థులు 5 విప్రో కంపెనీకి సెలెక్ట్ అయ్యారని ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ నెల 8వ తేదీ కేఎల్ యూనివర్సిటీ నందు విప్రో కంపెనీ వారు క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. దీనిలో టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్స్ నిర్వహించారు. కృష్ణవేణి డిగ్రీ కళాశాల నుండి 8 మంది పాల్గొనగా 5 సెలెక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా కళాశాలలో అభినందన సభను ఏర్పాటు చేసి ఎంపికైన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపల్ ఎంఆర్కే సతీష్ బాబు, టీపీఓ బాలకోటేశ్వరరావు, శ్రీదేవి మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణవేణి డిగ్రీ కాలేజీ విద్యార్థులు 5 కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ విప్రో ఐటీ జాబ్స్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ముందుగా వారందరికీ కాలేజ్ తరపు నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము. గత నెల జనవరి 24వ తారీఖున విప్రో కంపెనీ కేఎల్ యూనివర్సిటీలో ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో షార్ట్ లిస్ట్ అయినటువంటి స్టూడెంట్స్కి నిన్న అనగా 8వ తారీఖున వాళ్ళకి టెక్నికల్ రౌండ్, ఫైనల్ రౌండ్ నిర్వహించడం జరిగింది. దీనిలో కృష్ణవేణి విద్యార్థులు 8 మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. 8 మందిలో ఒక 5 ఫైనల్ రౌండ్ సెలెక్ట్ జరిగింది. వీరికి డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత వీరు వెళ్ళి విప్రో కంపెనీలో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని అక్కడ జాయిన్ అవుతారు. వీరికి ఒక జాబ్ ఒక్కటే కాకుండా జాబ్తో పాటు బిట్స్ పిలానీలో పీజీ కూడా ఎడ్యుకేషన్ వాళ్ళకి అందిస్తారు. ఈ సదవకాశాన్ని ఈ విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ వాళ్ళ యొక్క కెరీర్ సెట్ అవ్వడానికి ఇలాంటి యాక్టివిటీస్ ఎన్నో చేసినందుకు కాలేజీ వారికి మేనేజ్మెంట్కి స్పెషల్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఓకే, ఐఎమ్ సైనా ఫ్రమ్ దిస్ కృష్ణ డిగ్రీ కాలేజ్. టుడే వీ గాట్ సెలెక్టెడ్ ఇన్ విప్రో కంపెనీ. సో మాకు ఫస్ట్ ఇయర్ నుంచి కూడా అథమాటిక్ అండ్ రీజనింగ్ సిఆర్టి క్లాసెస్ కండక్ట్ చేసి మాకు కావాల్సినటువంటి ఇంజనీరింగ్ కావాల్సినటువంటి లైఫ్ స్కిల్స్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్ అన్నీ కూడా వాళ్ళు ట్రైన్ చేసి మమ్మల్ని ఈవెంట్స్లోకి కాలేజీ తరఫున ప్లేస్మెంట్స్లో ఫిల్ చేశారు. సో మా ప్లేస్మెంట్ ఆఫీసర్కి అండ్ మా ప్రిన్సిపల్ గారికి అండ్ కృష్ణ మెడికల్ కాలేజ్ మేనేజ్మెంట్ ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ కూడా మేము థ్యాంక్స్. సో దీస్ గైస్ ఆర్ వెరీ సెపరేట్ ఇన్ విప్రో కంపెనీ. తల్లిదండ్రులను, పెద్దలను, అధ్యాపకులను గౌరవించినప్పుడే అసలైన విజయం లభిస్తుందని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. వాసవి డిగ్రీ కాలేజ్ వారి 15వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ కంపెనీల్లో క్యాంపస్ ప్లేస్మెంట్ సాధించిన విద్యార్థులను అభినందిస్తూ రాబోయే సంవత్సరంలో మరింత మందికి మంచి మంచి ఉద్యోగాలు రావాలని ఆయన ఆకాంక్షించారు. ఈటీవీ జబర్దస్త్ టీమ్ రాఘవ, పవన్, నాగిరెడ్డి, వేణు, పాడుత తీగ సినీ గాయకులు మంజుష, హర్ష చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అంబరాన్నంటాయి. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు పివి శ్రీనివాసరావు, ఎం శ్రీనివాసరావు, కె సాంబశివరావు, బి శ్రీనివాసరెడ్డి, భావనా కాలేజ్ డైరెక్టర్లు డి ఆనంద్, రామచంద్రారెడ్డి, సిహెచ్ పుల్లారావులు పాల్గొన్నారు. గత సంవత్సరం యూనివర్సిటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారికి బహుమతులు అందజేశారు. 80 మంది విద్యార్థులతో స్థాపించబడి ఒక మహిళా కళాశాలగా స్థాపించబడింది. 2008లో పోయే ఎడ్యుకేషన్గా మార్చడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం 15వ వార్షికోత్సవం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ కార్యక్రమాన్ని ఆలోచించారు. దీని ప్రారంభ సూచికగా నిన్న పట్టణంలో 2K రన్ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక తేజ గారు మరియు జబర్దస్త్ టీము వేణు, అదేవిధంగా రాఘవ మొత్తం కూడా వేచి ఉన్నారు. ఇప్పుడు 1:30 నుండి 5 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలతోటి ఈ వార్షికోత్సవాలని ఘనంగా నిర్వహించడానికి తలపెట్టడం జరిగింది. అదేవిధంగా గత పరీక్షల్లో సాధించినటువంటి ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకు వారి చేతుల మీదుగా మమ్మల్ని కూడా జరుగుతుంది. 5 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకుంటున్న వాసవి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గారికి, డైరెక్టర్స్ టీ, అలాగే ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు కళాశాల ఆవరణలోనే కాదు, ఈ యొక్క ప్రపంచం మొత్తం మీ చుట్టూగా విజ్ఞానం మీకోసం చూస్తాం. రాష్ట్ర స్థాయి మాల మహానాడు సమావేశం 9వ తేదీ విజయవాడ నందు జరిగింది. ఈ సమావేశానికి మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ధనరాశి శ్యామ్ సుందర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో అంకం కరుణాకరన్ని గుంటూరు జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మాల మహానాడు అధ్యక్షులుగా నియమించబడ్డ అంకం కరుణాకర్ మాట్లాడుతూ, జాతి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తానని, కమిటీ బలోపేతానికి కృషి చేస్తానని, అంబేద్కర్ గారి ఆలోచనానికి మరియు కారెం శివాజీ అడుగులో నడుస్తానని, జిల్లా స్థాయి పదవి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 11వ తేదీన నర్సరావుపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో భవన నిర్మాణ కార్మికుల ఫెడరేషన్ మండల కన్వీనర్ ఎస్కే మహబూబ్ సుబానీ ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తూ పిలుపునిచ్చారు. కేంద్రంతో పోరాడి సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తున్నది. గత 10 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా అనుభవించిన సంక్షేమ పథకాలను రాష్ట్ర తెలుగుదేశ ప్రభుత్వం ఒక్కొక్కటిగా లాగేసుకుంటున్నది. మొదట ప్రమాద మరణం, సహజ మరణాలలో ఇచ్చే నష్టపరిహారాలను భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా కాకుండా చంద్రన్న బీమా ద్వారా అమలు చేస్తున్నారు. భవిష్యత్తులో అవి కూడా కొనసాగిస్తారనే నమ్మకం లేదు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా కొనసాగించాలని, చంద్రన్న బీమాతో సంబంధం లేకుండా నేరుగా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, స్థానిక ఏంజిల్ ట్యాకిస్ వద్ద ధర్నా చౌక్లో జరిగే ధర్నాలో మండలంలోని భవన నిర్మాణ కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎల్వి మార్కెట్ సెంటర్లో ఎంఐఎం నాయకుల ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధం,
వాసవి డిగ్రీ కళాశాల 15వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ జబర్దస్త్ టీం. మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్రాయ గుప్తా ఆధ్వర్యంలో 650 మంది గర్భిణీ స్త్రీలకు అన్నదాన కార్యక్రమం. జీసీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ బులెటిన్ను మీకు సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట.